ఇది పెప్పా పిగ్. ఇది నా బ్రదర్ జాస్. ఇది అమ్మ పిగ్. ఇది నాన్న పిగ్. పెప్పాను జార్జ్ ఆరెంజ్ జ్యూస్ తాగుతున్నారు. అల్లరి పిల్లల్లారా, జార్జ్ చిన్న చిన్న బబుల్స్ చూడు, ఇంతకన్నా పెద్ద బబుల్స్ చేస్తాను చూడు. పెప్పా బబుల్స్ ని బ్లో చేస్తుంది. జార్జ్ అలాగే చూస్తున్నాడు. వాడికి నచ్చి బ్లో చేయడం స్టార్ట్ చేశాడు. పెప్పాను జార్జ్, మీరు ఫుడ్ తో ఆటలాడకూడదు కదా. సారీ నాన్నా. పెప్పా, ఒకవేళ నీకు బబుల్ తో ఆడుకోవాలంటే బబుల్ మిక్చర్ తో ఆడుకోవచ్చు కదా. అవును, నా బబుల్ మిక్చర్. అరే జార్జ్, మనం బయటికి వెళ్ళి గార్డెన్ లో ఆడుకున్న పద. పెప్పా జార్జ్ కు చూపిస్తున్నాడు బబుల్స్ ఎలా బ్లో చేయాలో. ఫస్ట్ స్టిక్ తీసుకొని ఇందులో పెట్టాలి, తర్వాత గాలంతా లోపలికి తీసుకొని పొయ్యని ఊదాలి. జార్జ్ ఇప్పుడు నీ టర్న్. ఓకే, ఫస్ట్ మూత తీసేసి గట్టిగా పట్టుకొని బ్రీత్ లోపలికి తీసుకొని గట్టిగా ఊదు. జార్జ్ చాలా కష్టపడ్డాడు కానీ కుదరనే లేదు. జార్జ్ నువ్వు గట్టిగా ఊదలేదు. నేను నేర్పిస్తాను జార్జ్ గారికి ఎలా ఊదాలో. జస్ట్ అందులో ముంచి తీసేసి అలా ఇలా ఇలా కదిపించేసి. నువ్వు పరిగెట్టావు అంటే ఇంకా ఎక్కువ బబుల్స్ వస్తాయి. జార్జ్ ఏమో బబుల్స్ ఆడుకుంటూ పనిచేస్తున్నాడు. పెప్పానేమో వాటి పగలు కొట్టుకుంటూ ఆడుకుంటుంది. నాకు బబుల్స్ అంటే చాలా ఇష్టం. ఓ బబుల్ మిక్చర్ అయిపోయింది. బబుల్ మిక్చర్ అయిపోయింది. బాధపడుకు పెప్పా పిగ్, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మమ్మీ పిగ్, వెళ్ళి ఒక బకెట్ పట్టురా. డాడీ పిగ్. పెప్పా కొంచెం సోప్ పట్టురా. సరే డాడీ పిగ్. జార్జ్ నా పాత టెన్నిస్ రాకెట్ పట్టురా. బకెట్, సోప్, టెన్నిస్ రాకెట్, డాడీ పిగ్ ఏం చేయబోతున్నాడు? ఫస్ట్ నాకు నీళ్ళు కావాలి. తర్వాత సోప్ కలపాలి. రే, టెన్నిస్ బ్యాట్ తీసుకొని అందులో పెట్టి, దానిలో పెట్టిన తర్వాత ఇలా గట్టిగా. డాడీ పిగ్ తన ఓన్ బబుల్ మిక్సర్ కనిపెట్టాడు. అందరూ రండి. జాగ్రత్తగా ఉండండి పిక్క పిగ్, కింద పడతారు. నేను జాగ్రత్తగానే ఉంటా. మీకేం కాలేదు కదా డాడీ పిగ్. నేను బాగానే ఉన్నాను, నాకేం కాలేదు. డాడీ పిగ్ అతి పెద్ద బబుల్ చేశాడు. సో నేను మొత్తం బబుల్ మిక్స్ పడేశాను. ఇప్పుడు మనం బబుల్స్ చేసుకోలేము అని మనం మడిపడిలో ఆడుకోవచ్చు కదా. డాడీ పిగ్ బబుల్ మిక్సర్ పెద్ద మడిపడిలు చేసింది కదా. పెప్ప చాలా ఇష్టం మడిపడిల్స్ లో జంప్ చేయాలంటే. హే బబుల్ మిక్సర్ మడిపడిల్స్ ని బబుల్స్ చేసింది. పెప్పాకి డాడీ చేసిన మడ్డీ పెడిల్స్ జంప్ చేయడం నచ్చింది. అంత పెప్ప ఫ్యామిలీకి కూడా నచ్చింది.